ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎందుకు వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు? ఎందుకు ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు? చిన్న పిల్లల సమాచారం తీసుకుంటున్నారు? రేషన్ కార్డు అని చెప్తారు, గ్యాస్ కనెక్షన్ అని చెప్తారు, కరెంట్ బిల్ అని చెప్తారు. అసలు వీళ్ళు ప్రభుత్వంతో వీళ్ళకి సంబంధం ఏమిటి? నిజంగానే ప్రభుత్వం తరఫున వీళ్ళు రిప్రజెంట్ చేస్తుంటే ఈ రెండు రోజుల నుంచి ప్రభుత్వం నుంచి ఒక అధికారి ఎందుకు స్పందించలేదు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు స్పందిస్తున్నారు? అంటే ఈ వాలంటీర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్టే కదా. జనసేన పార్టీ చాలా లోతుగా అధ్యయనం చేసి సమస్య గురించి లోతుగా అర్థం చేసుకుని ఎంతో మంది మా జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత దీని గురించి పవన్ కళ్యాణ్ గారు సమాచారం తెప్పించుకుని ప్రజలకు అర్థం రేషన్ కోసమా, రేషన్ కార్డు కోసమా, జనాభాలో మీరు చేస్తున్న ఒక ప్రక్రియలో భాగంగా మీరు నమోదు చేసుకునే విషయంలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల కోసమా, కాస్ట్ సర్టిఫికెట్ల కోసమా, ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసమా, దేనికోసం? ఈ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఈ వ్యవస్థ మీరు నిర్మాణం చేసిందే రాబోయే ఎన్నికలు ఉపయోగించుకోవడానికి కోసం. ఇది వాస్తవం. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా దీని గురించి మాట్లాడారు. వీళ్ళు మన కార్యకర్తలు, మన నియమించిన వాలంటీర్లు వీళ్ళు అనే విషయం పదే పదే బహిరంగంగా చెప్పిన విషయం ఇది. దాన్ని ప్రశ్నిస్తే ఎందుకు ఇంత అలజడి? వాలంటీర్లు కూడా దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ప్రజల జీవితాలతో దయచేసి మీరు చాలా భద్రంగా ఉంచాలి వాళ్ళ సమాచారం. ఈ మీ ఫోన్ యాప్లో మీరు క్రోడీకరించిన ఈ డేటా ఎక్కడ పోతుందో మీకు తెలుసా? ఏ సర్వర్కి వెళ్తుందో మీకు తెలుసా? ఎవరి చేతిలోకి వెళ్తుందో మీకు తెలుసా? దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకుని మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది మన భవిష్యత్ కోసం, మన భద్రత కోసం, మన ఆడపడుచుల కోసం, మన బిడ్డల కోసం, వాళ్ళ భద్రత కోసం ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తిగత విమర్శలు మీరు మానుకొని వాస్తవాలు ఎప్పుడైనా సరే ప్రభుత్వం నుంచి అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరైతే దీని గురించి ఈ కార్యక్రమం గురించి బాధ్యత తీసుకున్నారో వాళ్ళు వచ్చి వివరించండి. ఎందుకు ఇన్ని డేటా మీరు కరెక్ట్ చేస్తున్నారు? 15 నుంచి 23 ఫీల్డ్స్ ఆఫ్ డేటా మీరు కరెక్ట్ చేస్తున్నారు ప్రతిసారి. అది ఎక్కడికి వెళ్తోంది? ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ఈ సమాచారం? మీకు ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎటువంటి లబ్ధి కలుగుతోంది ప్రభుత్వ పథకాల్లో అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. గ్రామ సభ ఏర్పాటు చేసేవాళ్ళు ఇదివరకు. మీరు పెన్షన్ నమోదు చేయాలంటే వార్డులో మీరు కమిటీలు పెట్టుకుని చేసేవాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్న అధికార యంత్రాంగం చేసేవాళ్ళు. కానీ ఈ యంత్రాంగం ప్రత్యేకంగా ఒక స్పెసిఫిక్ ఆలోచనతో కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం తాడేపల్లిగూడెం జరిగే బహిరంగ సభలో ఖచ్చితంగా ఈ అంశంపైన, అదేవిధంగా క్షేత్రస్థాయిలో మాకు వస్తున్న అనేక అర్జీలు వచ్చినాయి ఉదయం నుంచి కూడా, స్థానికంగా ఉన్న ఈ మంత్రి గారి గురించి, ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనల గురించి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. సో వాటి గురించి కూడా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం స్పందిస్తారు. అది వాళ్ళ విజ్ఞత. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన స్పందించి ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజల కోసం మాట్లాడుతున్నారు. ప్రజల డేటాతో మీరు ఎందుకు ఆడుకుంటున్నారు? వాలంటీర్ అనే వ్యక్తి గురించి కాదు ఇక్కడ మాట్లాడేది, వ్యవస్థ గురించి మాట్లాడేది. వ్యవస్థని కాపాడండి. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది దీని గురించి. ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో ముఖ్యమంత్రికో కాదు, ప్రతి ఒక్కరం కూడా ఇది మన బాధ్యత, జాగ్రత్తగా ఉండాలి దీనిపైన అనే ఆలోచన మీకు రాకపోతే ఎట్లా? దీని గురించి మాకు నిన్నటి నుంచి అనేక ఫోన్లు వస్తున్నాయి. ఒక్క సింగిల్ సంక్షేమం పథకంలో లబ్ధిదారుగా లేని వ్యక్తుల ఇళ్లకు కూడా వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు బలవంతంగా వాళ్ళ దగ్గర ఫోటోలు తీసుకుంటున్నారు? ఎందుకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతున్నారు వీళ్ళు? ప్రజల సమాధానం తెలుసుకోవాలి దీని గురించి.